ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తస్య నిస్సరతే జన్హు కన్యా ప్రవాహవత్ శుభం టీవీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు స్వప్న శాస్త్రంలో చాలామంది ప్రేక్షకులు అడిగినటువంటి ఒక స్వప్న గురించి వివరిస్తాను స్వప్నంలో పాలు కనుకొస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చాలామంది అడుగుతున్నారు దాని గురించి శాస్త్రంలో శాస్త్రబద్ధంగా చెప్పబడినటువంటిది ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఎప్పుడూ కూడా ఒక స్వప్నం వచ్చినప్పుడు అది ఎలా వచ్చిందనేది పరిశీలించాలి మనం పాలు వస్తే చాలా మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు ఏ విషయాల్లో మంచిది మీకు జీవితంలో అభివృద్ధికరమైనటువంటి వాతావరణం జరగనుంది అని అర్థం ప్రయాణాలు జరగనున్నాయని అర్థం కొన్ని మనసుకు ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు రానున్నాయి అనేటువంటిది అర్థం అక్కడ పాలు కనుక వచ్చినట్లయితే అయితే ఈ పాలు ఎలా వచ్చాయి అనేటువంటిది చూడాలి ఒకటి మీకు ఎవరైనా ఇస్తున్నారు ఆ పాలని మీకు ఎవరో పాలు ఇస్తున్నట్టుగా ఆ పాలు మీరు ఇంట్లోకి తీసుకెళ్తున్నట్టుగా వచ్చినట్లయితే చాలా మంచిది ఆ పాలు ఇంకొంతమందికి వచ్చింది నాకు అనుభవాలు చెప్పారు బాగా నీరుగా ఉన్న పాలు వచ్చాయండి అంటే రావాల్సినంత అభివృద్ధి రాదు కానీ కొంత అభివృద్ధి వస్తుంది ఇంకొంతమందికి పాలు తీసుకున్నాను సరే అప్పుడు కింద పడిపోయాయండి ఏదో కావాల్సింది మిస్ అయింది మీకు మిస్ అవ్వబోతుంది జాగ్రత్తగా ఉండండి ఆపర్చునిటీస్ మిస్ చేసుకోకండి అని అర్థం అంటే స్వప్నం ఏంటంటే మీకు జరగబోయే అంశాన్ని అమ్మవారు స్వప్న రూపంలో మనకు చెబుతుంది నిమిత్త శాస్త్రాలు అంటారు వీటిని స్వప్న శాస్త్రాలు అంటారు అమ్మవారు ఆ యొక్క రూపంలో మనకు తెలియజేస్తూ మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుంది తల్లిలా ఆ రకంగా పాలు ఉలిగిపోయాయి ఓహో నాకున్న ఆపర్చునిటీని ఏదో నేను చేతులారా పాడు చేసుకోపోతున్నాను సో నేను కేర్గా ఉండాలి విస్మరించకూడదు నెగ్లిజెన్సీగా ఉండకూడదు అని మనం అర్థం చేసుకోవాలి లేదు పాలు ఇరిగిపోయినట్టు వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలి అలా కాకుండా పాలు ఇరిగిపోయాయి అంటే ఇరిగిపోయి నేను ఇంకో రకమైనటువంటి పన్నీర్ చేసుకొని తిన్నాను చాలా ఆనందంగా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే పాలు ఆపర్చునిటీ కానీ ఆపర్చునిటీ ప్రాబ్లం అయ్యేటికైతే దాన్ని మళ్ళీ మీరు సరిదిద్దుకున్నారని అర్థం వచ్చిందంటే అలా కాకుండా పాలు పచ్చగా వచ్చాయండి అంటూ ఉంటారు కొంతమంది పాలు వస్తాయి ఇంకా శ్రేయస్కరం ఎందుకంటే గురుబలం కూడా పెరిగింది అంటే మీకు కొన్ని మార్పులు జరగడం ద్వారా చక్కటి ఫలితాలు మీకు పొందనున్నారు అని పసుపు వేసినట్టు వచ్చిన పాలల్లో లేనట్లయితే కొంతవరకు కొంతమంది చెప్పడం ఏంటంటే పాలల్లో కుంకుమ కలిసినట్టు వచ్చిందండి అంటూ ఉంటారు అప్పుడేంటంటే కొంత మొండి ధైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు ముందుకు వెళ్ళబోతున్నారని అర్థం పాలు పితుకుతున్నట్టు వస్తుంది అంటే ఏమిటి మీకు ఇక్కడి నుంచి మీ ఇన్కమ్ సోర్స్ పెరగనుంది అని కూడా అర్థం పాలు పితుకుతున్నట్టు వస్తాయి అలా కాకుండా పాలు మీరు ఇంకోవరకు ఇస్తున్నట్టు వస్తుంది ఒక్కోసారి అప్పుడేంటంటే మీరు ఎవరికో వాళ్ళు అభివృద్ధి అవ్వడానికి మీరు సహకరించబోతున్నారని అర్థం కొన్ని రిలేషన్స్ మెయింటైన్ అవ్వాల్సి ఉంది కొన్ని రిలేషన్స్ మీకు కాపాడబోతున్నాయి కొన్ని రిలేషన్స్ వల్ల మీకు మంచి జరగనుంది అని అర్థం పాలు తీసుకుంటున్నా అటువంటి స్వప్నాలు మీకు వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కూడా వస్తాయి కొంతమంది అయితే నాకు బంగారు పాత్రలో పాలు వచ్చేయండి చాలా అద్భుతం వెండి పాత్రలో పాలు వచ్చేయండి అద్భుతం ఇంకా స్టీలు ఇవన్నీ కూడా వస్తాయి అద్భుతమే దానికి సంబంధం లేదు పాలు రావడం ముఖ్యం ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాలు ఎలా వచ్చాయి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ సిగ్నిఫికేషనే అమ్మవారు ఆ యొక్క స్వప్న రూపంలో మనకి మంచి చెడు చెబుతుంది దిగులుతో ఉన్నాము పాలు ఇందాక నేను చెప్పిన విషయాలు చక్కగా వచ్చాయి దిగులు పోగొట్టుకొని నాకు బాగుందని మనం అర్థం చేసుకుని మనోధైర్యంతో ఉంటామని మనం బాగానే ఉన్నాం కానీ నెగ్లిజెన్సీగా ఉంటున్నా అమ్మవారు చెప్తుందని అన్నాను జాగ్రత్తగా ఉండండి ఇలాగా స్వప్నాన్ని అర్థం చేసుకోవాలి శ్రీమాత్రే నమ